దుర్యోధనుడు ఒంటరివాడైనాడు. అతడు తన తప్పును గ్రహించి ఒక సరస్సు వైపుకు వెళ్లాడు. అతడు ద్వైపాయనం సరస్సును ప్రవేశించాడు. ఆ సరస్సులోనే దాగి ఉండాలని తీర్మానించుకున్నాడు. అతడు తనకు తెలిసిన జలస్తంభన విద్యతో అక్కడే ప్రశాంతంగా ఉన్నాడు. అంతలో కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ దుర్యోధనుని వెతికారు. చివరికి వారు అతడు ఆ సరస్సులో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వచ్చి, రండి మహారాజా, పాండవులతో పోరాడి వారిని ఓడిద్దాం, లేదా వీర స్వర్గం పొందుదాం. చాలా సంతోషం అశ్వత్థామ, మీరు నాకు అండగా ఉన్నారు. కానీ నేను చాలా అలసిపోయి ఉన్నాను. వీరులు విశ్రాంతి పొందని ఆపై మనం యుద్ధం కొనసాగిద్దాం. ఇది విన్న అశ్వత్థామ ఇతరులు సంతసించారు. వారు వెళ్లిన తరువాత దానిని చాటుగా విన్న వేటగాళ్లు భీమునితో వెళ్లి చెప్పారు, దుర్యోధన, ఏవైంది నీ పౌరుషం? ఏవైంది నీ శౌర్యం? లేచిరా, ఒక వీరునిలా పోరాడు. దుర్యోధనుడు నీటి అడుగు నుండి బదులిచ్చాడు. భయంతోనో బాధతోనో నేను నీటిలో దాక్కోలేదు. నాకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. మీ సేనలు విశ్రాంతి పొందని, నేను రేపు యుద్ధం చేస్తాను. అసలైన వీరుడు విశ్రాంతి పొందేది యుద్ధం ముగించిన తర్వాతే. బయటికి వచ్చి మమ్మలను ఓడించి రాజ్యమేలుకో, లేదంటే మహావీరుని వలె వీర స్వర్గం పొందు. ఆయుధాలు లేకుండా పోరాడడం న్యాయం కాదు. మీలో ఎవరు నాతో యుద్ధం చేస్తారు? మేము నీ మాటలకు అంగీకరిస్తున్నాం. మాలో ఎవరో ఒకరితో నీవు యుద్ధం చేయి, ఇతరులు వీక్షకులుగా ఉంటారు. రా, నీ శౌర్యాన్ని చూపించు. పాండవులు హేళనగా నవ్వారు. అప్పుడు దుర్యోధనుడు గదాయుధంతో నీటిపైకి వచ్చాడు. అతనితో పోరాటానికి భీముడు సిద్ధమైనాడు. కొదమసింహాల్లా భీముడు, దుర్యోధనులు ఒకరితో ఒకరు తలపడ్డారు. పాండవులు చుట్టూ నిలిచారు. యుద్ధం కొనసాగింది. మహాయుద్ధమే జరిగింది. వారిద్దరూ ధర్మయుద్ధాన్నే కొనసాగించారు. ఒకరితో ఒకరు తలపడ్డారు. దుర్యోధనుడు గాలిలో ఎగురుతూ చురుగ్గా యుద్ధం చేశాడు. గాలిలోనే ఎగురుతూ వారు ద్వంద్వయుద్ధం చేశారు. ఒకరినొకరు క్రింద పడవేస్తూ ఘోర యుద్ధం చేశారు. అప్పుడు కృష్ణుడు సైగ చేసి భీముడికి అతని శపథాన్ని గుర్తు చేశాడు. దీన్ని గ్రహించిన భీముడు సరైన సమయం కోసం వేచి చూశాడు. దుర్యోధనుడు మరలా గాలిలోకి ఎగిరాడు. భీముడు వేగంగా దుర్యోధనుని తొడలపై గదతో కొట్టాడు. దుర్యోధనుడు నేలపై పడ్డాడు. అతని తొడలు విరిగాయి. భీముడు తన కాళ్లతో దుర్యోధనుని తలను తొక్కాడు. అప్పుడు ధర్మరాజు అతణ్ణి ఆపి, భీమా, ఇక ఆపు. నీ శపథాన్ని నెరవేర్చుకున్నావు. అతను నీ సోదరుడే కదా, వదిలే. విజయం సాధించిన పాండవులు వెనుదిరిగారు. వారు తమ గుడారాన్ని చేరుకునేటప్పుడు కృష్ణుడు రథం దిగమని అర్జునితో అన్నాడు. అర్జునుడు క్రిందకి దిగిన మరుక్షణమే రథం ముక్కలై మండిపోయింది. అగ్నిదేవుడు అర్జునునికిచ్చిన ఆ రథం యుద్ధం ముగిసిన వెంటనే మరల అగ్నిదేవునిలో ఐక్యమైందని కృష్ణుడు వివరించాడు.